స్వేచ్ఛ వాయువుల కోసం చావో రేవో తేల్చుకుందామంటూ మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు సమర నినాదమైంది. ఈ నినాదమే యావత్ భారతీయులను ఏకతాటిపైకి తీసుకొచ్చి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా కదం తొక్కించింది. క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత భారతీయుల్లో పెళ్లిబూకిన స్వాతంత్ర్య కాంక్షను గుర్తించిన బ్రిటిష్ పాలకులు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వక తప్పలేదు. అటువంటి క్విట్ ఇండియా ఉద్యమానికి నేటికి 80 ఏళ్లు. బ్రిటిష్ పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిందే క్విట్ ఇండియా ఉద్యమం. మహాత్మా గాంధీ పిలుపుతో దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమానికి ఆంగ్లేయులు తలంచక తప్పలేదు. డూ ఆర్ డై నినాదంతో సుదీర్ఘ కాలం సాగిన ఉద్యమం 1947 ఆగస్టు 15న మనకు స్వేచ్ఛ వాయువుల్ని ప్రసాదించింది. ఎందరో స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితం భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. 1942 ఆగస్టు 8న ముంబైలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టాలని తీర్మానించింది. అదే రోజు సాయంత్రం ముంబైలోని కోవాలియా ట్యాంకు ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో మహాత్మా గాంధీ అహింస మార్గంలో ఈ ఉద్యమాన్ని జరపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దాస్య శృంఖలాల నుంచి దేశానికి విముక్తి కల్పించడమో వీరమరణమో తేల్చుకుందాం, ఈ వెట్టి చాకిరిని చూస్తూ ఉండేందుకు బ్రతకాల్సిన అవసరం లేదన్నారు గాంధీ. దేశ స్వాతంత్ర పోరాటంలో ఒకరుగా నిలబడాల్సి వస్తే యావత్ ప్రపంచాన్నైనా ఎదిరించి నిలుద్దామని చెప్పారు. పోరాటంలో భయపడి వెనక్కి తగ్గొద్దని గాంధీ చెప్పడంతో చాలా కాలం పాటు క్విట్ ఇండియా మూమెంట్ నడిచింది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులపై బ్రిటిష్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆరంభంలో నెమ్మదిగా కొనసాగిన ఈ ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలతో తీవ్రరూపం దాల్చింది. దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల హింసా ఘటనలు జరిగాయి. బ్రిటిష్ వారు 10,000 మంది నాయకులను అరెస్టు చేసి వారందరినీ 1945 వరకు జైళ్లలోనే ఉంచారు. అయినా ఆంగ్లేయుల చర్యలను ఏమాత్రం లెక్క చేయక పలు స్వాతంత్ర సమరయోధులు ఉద్యమాన్ని నిరవధికంగా కొనసాగించడంతో బ్రిటిష్ ఆధిపత్యానికి భారత్ తెరదించినట్లయింది. క్విట్ ఇండియా ఉద్యమం స్వర్ణోత్సవానికి గుర్తుగా 1992 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 రూపాయి స్మారక నాణ్యం జారీ చేసింది. ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలితాలు భరతమాత దాస్య శృంఖలాలు తెగిపోయాయి. నాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటోంది స్వేచ్ఛ భారతం.